మరి సార్కోపెనియా తాలూకు సింప్టమ్స్ ఏంటి సార్ అసలు ఇదెలా వస్తుంది ఆ సార్కోపెనియాకి ప్రత్యేకంగా సింప్టమ్స్ బలహీన పడడం ఇప్పుడు సార్కోపెనియా అంటే మనం చెప్పుకున్నాం ఈ మాస్ ఎంతైతే మనకి గరిష్ట స్థాయికి పరిమాణంకి చేరుకుందో ఆ కండరాల యొక్క పరిమాణం తగ్గటం బలం తగ్గటం రెండు పరిమాణం బలం ద్రవ్య రాశి ప్లస్ శక్తి తగ్గటాన్ని మనం సార్కోపెనియా కింద లక్షణాల కింద చెప్పుకోవచ్చు ఈ రెండు లక్షణాల కలయిక తోటి కండరాలు పని చేయకపోతే దాన్ని సార్కోపెనియా ఇది సాధారణంగా ఏ కారణం వల్ల వస్తుంది సార్ ఏ కారణం వల్ల ఉపయోగించకపోవటం వల్ల మనం కండరాన్ని ఉపయోగించకపోతే ఏ భాగాన్ని అయితే ఉపయోగించకపోతే ఆ భాగం డిస్యూజ్ అయిపోతూ ఉంటుంది నెమ్మదిగా అర్థమైందా ఇప్పుడు ఎక్కువ ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం మా కాలేజీలో చదువుకునేటప్పుడు చాలా చురుగ్గా పనిచేస్తారు అందులో ఆడపిల్లలు కూడా చాలా చురుగ్గా మా ఆటల్లోనూ పాటల్లోనూ తర్వాత మా డ్యాన్స్లోనూ వీటిలో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు చాలా యాక్టివ్గా చాలా యాక్టివ్గా ఉంటారు అదే టీనేజ్లో పెళ్ళి చేస్తే పెళ్ళైన రెండేళ్ళు అయిన తర్వాత చూస్తే పాప పాడలేదు డ్యాన్స్ చేయలేదు మళ్ళీ ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది పూర్వస్థితికి రావడానికి కొంచెం చేయకపోతే 10 ఇయర్స్లో అది కూడా పూర్తిగా పోతుంది అంచేత ఇక్కడ అందుగురించే మనం ఈ టాపిక్ని చెప్పుకుంటుంది 30 ఇయర్స్ 35 ఇయర్స్కి వచ్చేటప్పటికి పూర్తి పరిమాణం పూర్తి బలానికి చేకూరుకుంటుంది దానిని కనుక ఉపయోగించకపోతే నెమ్మదిగా 3 నుంచి 8% వరకు తగ్గుకుంటూ ఇయర్ బై ఇయర్ వస్తుంది ఇది 60 దాటిన తర్వాత మరీ ఎక్కువగా ఉంటుంది వయసు ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం కదా వాళ్ళని పని చేయనివ్వు పని చేయకపోవటం వలన వాళ్ళకి ఏదో మేలు చేస్తున్నామేమో అనుకుంటాం కానీ హాని జరుగుతాం అందుచేత నేను నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ అందరికీ కూడా చెప్తూ ఉంటాను ఏం ఎక్సర్సైజ్ చేయాలండి అని అడుగుతూ ఉంటారు ఏం వ్యాయామం చేయాలి యోగా ఏదైనా చేస్తే మంచిదే ఏమీ చేయకపోయినా ప్రతి భాగాన్ని ఒక 20 సార్లు కదుపు కదిలే భాగాన్ని నువ్వు రోజు కదపలేదనుకో ఒక 6 నెలలు కదపలేదనుకో ఆ తర్వాత నువ్వు బలవంతంగా కదపవలసి ఉంటుంది అంచేత ప్రతి జాయింట్ని ఒక 20 సార్లు 10 సార్లు కదపాలి దీనికి వాకింగ్ చేయొచ్చు తర్వాత స్కేటింగ్ చేయొచ్చు సైక్లింగ్ చేయొచ్చు ఆడపిల్లలు అయితే రూప్తో చేయొచ్చు అలాగే మనకి ముందు ముందు చెప్పుకుంటాం మా యోగా బ్యాండ్ అని దొరుకుతుంది మా ఎలాస్టిక్ది లేకపోతే నవ్వార్ బద్ది లేకపోతే లేడీస్ వేసుకునే చున్నీ ఇవి ఉపయోగించి కూడా కాళ్ళకి చేతులకి మనం ఎక్సర్సైజ్ని కల్పించవచ్చు ఇవి వీటితో పాటు నెమ్మదిగా లేవటం కూర్చోవటం పడుకోవటం ఇవి నెమ్మదిగా ఒక 5 సార్లు 10 సార్లు 20 సార్లు శరీరానికి నువ్వు ఎంత చేయగలిగితే అంతవరకు మ్యాక్సిమం మూమెంట్ని ఇవ్వాలి మూమెంట్ ఇవ్వకపోతే తరుగుదల కనిపిస్తుంది దానివల్ల బలహీనత కూడా అంతే ఇప్పుడు శరీరం పనిచేసిన కొద్దీ బలం పెరుగుతుంది ఇప్పుడు గిన్నె తోమిన కొద్దీ మెరుపు వస్తుంది అలాగే అవయవాన్ని ఎక్కువ ఉపయోగిస్తే స్టెబిలిటీ వస్తుంది అవయవాన్ని ఎక్కువ ఉపయోగించటం అంటే ఇక్కడ ఇంకొక కారణం ఉందండి అది దాన్ని ఏ రకంగా ఉపయోగించాలో ఆ రకంగానే ఉపయోగించాలి దాన్ని మళ్ళీ ఇంకొక శాస్త్రంలోకి వస్తుంది ఎర్గోమెట్రీ అంటాం మనం కంప్యూటర్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు మాట్లాడుకుంటాం ఎర్గోమెట్రీ అంటే మనకి శరీర భాగాలని కూర్చుని రాసుకునేటప్పుడు ఎలా కూర్చోవాలి ఎలా రాయాలి ఏ హైట్లో రాయాలి తర్వాత కంప్యూటర్ చూసేటప్పుడు ఏ హైట్లో చూడాలి తర్వాత ఎలా ఉపయోగించాలి ఇవన్నీ ఎర్గోమెట్రికల్ అలాగే వ్యాయామం కూడా ఎర్గోమెట్రికల్గా మనం చేయాల్సి ఉంటుంది దీనికి 60 65 దాటిన తర్వాత ఫిజియోథెరపిస్టు ఫిజికల్ థెరపిస్టు లేకపోతే యోగా మాస్టరు ఒక అనుభవజ్ఞులైన మా వ్యాయామం నేర్పే వాళ్ళ దగ్గర నేర్చుకుని ఆ పద్ధతిలో చేయవలసి ఉంటుంది లేకపోతే రాంగ్ సైడ్ చేయటం వలన మళ్ళీ జాయింట్స్ దగ్గర అరుగుదల పెరుగుతుంది సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి సార్ మరి బలహీనత వల్ల కూడా వచ్చేది ఇదే సమస్య సార్కోపెనియా వల్ల వచ్చేది కూడా ఇదే సమస్య సో వీటి రెండింటి మధ్య తేడా ఏముంటుంది ఏమీ లేదు అదే చెప్తున్నాం కదా కండరాల యొక్క పరిమాణం తగ్గటం బలం తగ్గటాన్నే మనం సార్కోపెనియా అంటాం సార్కో అంటే ఫ్లష్ అంటే కండరం పీనియా అంటే
తగ్గుదల రిడక్షన్ క్షీణత ఇలా చెప్పుకుంటాం అంచేత ఈ దీనికి సంబంధించిందే గ్రీక్ నుంచి ఒక పదాన్ని సెలెక్ట్ చేయడం జరిగింది సార్కోపెనియా అనేది వేరే సెపరేట్ పదం కొత్తదైనా బాధ పాతదే సో మరి ఇది సార్కోపెనియా అంటే డిసీజ్ అనే అంటారా ఆ ఇది చెప్తున్నాం కదా మనం ఉపయోగించకపోవటం వల్ల వచ్చే శారీరక మార్పులు శారీరక స్థితిని గా చెప్పుకుంటాం ఇది రోగం కింద పరిగణించాం ఇది రోగం కాదు కాదు దీన్ని తగు సమయంలో సరైన కేర్ కనుక తీసుకోకపోతే రోగం కింద కూడా కన్వర్ట్ అవడానికి అంటే ఇక పూర్తిగా లేవలేని స్థితి కూడా రావడానికి అవకాశం ఉంటుంది సో ఈ సార్కోపెనియాకి నివారణ ఏమైనా ఉంటుందా సార్ ఎక్సర్సైజ్ ది ఫస్ట్ మెడిసిన్ ట్రీట్మెంట్ అండ్ ప్రివెన్షన్ ఈజ్ ఎక్సర్సైజ్ ఈ ఎక్సర్సైజు వ్యాయామం దీన్ని యోగాకి చేయొచ్చు లేకపోతే మన ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయొచ్చు ఏదైనా కూడా శరీర భాగాలని నిర్ణీత క్రమంలో అంటే జిమ్ అయినా వెళ్ళొచ్చు జిమ్ అయినా వెళ్ళొచ్చు దేనికైనా ఇప్పుడు జిమ్కి కూడా మనం చూస్తున్నాం కదా పెళ్ళికి ముందరే ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ జిమ్కి వెళ్తారు కారణం ఎందుకంటే అందంగా కనిపించాలని పెళ్ళి అయిన తర్వాత బాబు రిలాక్స్ అయిపోతాడు పాప పనిలో పడిపోతుంది అంచేత దీంతో ఏమవుతుందంటే నీకు నెమ్మదిగా పొట్ట పెరగడం నెమ్మదిగా వాడికి జిమ్లో చేసే ఎక్సర్సైజులు కూడా చేయలేకపోవడం ఆ తర్వాత కొద్ది దూరం నడిచేటోడికి ఆయాసం ఇవన్నీ స్టార్ట్ అవుతాయి 40-45 ఏళ్ళు వచ్చేటోడు అంటే ముసలితనం 60 తర్వాత వస్తుందని కొంతమంది అనుకుంటే వీడికి పాపం 45 ఏళ్ళకే వచ్చేస్తుంది సార్ మరి సార్కోపెనియాని మనం రివర్స్ చేయగలమా అంటే మళ్ళీ నార్మల్ స్టేట్లో డెఫినెట్గా చేయగలం అయితే బాగా నష్టం పోయిన తర్వాత కొంతవరకు ఎంత పర్సంటేజ్ అనేది తెలీదు కానీ రివర్స్ చేయడం మాత్రం చేయగలం కేవలం దానికి ఆహారపు అలవాట్లు మార్చుకోవటం ఆహారంలో శరీర కండరాలకు కావాల్సిన శక్తికి కావాల్సిన పదార్థాలను ఎక్కువ తీసుకోవటం అవసరం మేరకు ఎందుకంటే 60-65 దాటిన తర్వాత ఈ జీర్ణశక్తి కూడా తగ్గుతుంది తర్వాత తీసుకునే ఆహారాన్ని శరీరం ఇముడుచుకుని చేసుకునే శక్తి కూడా తగ్గుతుంది కాబట్టి అవసరమైతే డాక్టర్ సలహా మేరకు ఆయా విటమిన్లను కూడా ప్రత్యేకంగా తీసుకోవాల్సి ఉంటుంది కానీ వ్యాయామానికి మించిన మందు ఇంతవరకు ఎవ్వరూ కనిపెట్టలేదు సార్కోపెనియా చూడడానికి ఎలా ఉంటుంది సార్ ఏముండదండి కండరాలు సన్నబడిపోతూ ఉంటాయి వాటి పరిమాణం తగ్గుతున్నాయి కుర్రాడు వెయిట్ తగ్గాడు అనుకుంటారు కానీ కండరాల్లో శక్తి ఉండదు మరి డైటింగ్ కూడా అంతే కదా అంతే కదా మరి వాటిలో వాటి వల్ల ఏమవుతుందంటే సైడ్ ఎఫెక్ట్స్ కింద ఈ కండరాలు క్షీణిస్తాయి క్షీణించడం వల్ల వీడు డైటింగ్ చేయటం వల్ల సన్నబడ్డానని అనుకుంటాడు కానీ దానికి తగ్గ శక్తి మాత్రం ఉండదు అంటే డైటింగ్ చేసిన వాళ్ళకి సార్కోపెనియా అయితే రాదు కదా సార్ రాదు ఒకటి డైటింగ్ చేస్తూ ఎక్సర్సైజ్ కనుక చేయకపోతే శరీరానికి ఎక్సర్సైజ్ లేకపోతే రెండు రకాలుగా నష్టపోతాడు శరీరానికి కావలసిన అవసరమైన పదార్థాలు అందవు దానివల్ల జనరల్ వీక్నెస్ వస్తుంది ఆ తర్వాత కండరాలు కూడా క్షీణిస్తుంది ఒకవేళ ఈ సార్కోపెనియా ఏమైనా చావుకి కారణం ఏమైనా అవుతుంది సాధారణంగా అవదు సాధారణంగా ఏంటంటే బలం తగ్గడం వలన ఎక్కువ దీనికి సాయం జనరల్ వీక్నెస్ కూడా కలుస్తుంది దానికి తోడుగా అన్నదమ్ములు లాంటివి రక్తపోటు డయాబెటీస్ ఇటువంటి వ్యాధులు కూడా ఉంటే ఇంకా తొందరగా అవి మరణానికి దారితీస్తాయి కానీ కేవలం సార్కోపెనియా వల్ల చనిపోవటం అనేది ఉండదు మరి సార్కోపెనియా ఏ బాడీకి ఎఫెక్ట్ ఎక్కువ చూపిస్తుంది సార్ ఇక్కడ సాధారణంగా శరీర కండరాలు అన్నీ కూడా ఒకే రకంగా తగ్గుతూ ఉంటాయి అయితే కొన్నిటికి ఎక్సర్సైజ్ కొన్నిటికి రోజు కదలిక ఉండటం వల్ల అవి నార్మల్గా ఉంటాయి మిగతా భాగాలు తగ్గుతూ ఉంటాయి అంచేతే శరీరం మొత్తానికి ఎక్సర్సైజ్ కావాలి ఒకటి రెండు ఇంకొకటి ఏంటంటే వృద్ధుల్లో ఎక్కువ దూరం నడవకపోవడం ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్ళనివ్వకపోవడం ఇలా వీటి కారణాల వలన కాలి కండరాల్లో ముఖ్యంగా తొడకండరాలు బలహీనపడడం వలన ఎక్కువ దూరం నుంచి నడవలేడు నిలబడలేడు ఇటువంటివి అవసరమవుతాయి ఆ తర్వాత చేతులు దేనికో దానికి కదుపుతూ ఉంటారు కాబట్టి కొంతవరకు పర్వాలేదు ఇవన్నీ కూడా సమస్థితిలో పనిచేయాలి అంటే ఎక్సర్సైజ్ వ్యాయామం చేయవలసి ఉంటుంది అంటే మొట్టమొదటి కండరం ఎటువైపు కరుగుతుంది సార్ లైక్ ఒకవేళ అంటే మొత్తం మీద అది డిఫరెంట్ రకరకాల మజిల్స్ ఉంటాయి కదా ఆ మజిల్ మొత్తం సైజ్ తగ్గుతుంది
ఓకే పరిమాణం తగ్గుతుంది అది దాని వల్ల బలం తగ్గుతుంది అంటే ఇప్పుడు ఒక పార్ట్ ఇప్పుడు లైక్ హ్యాండ్స్ కుంది హ్యాండ్స్ కొంచెం తగ్గింది అంటే అది సార్కోపెనియా అయితే కాదు జనరల్ గా వేరే కారణం ఏదైనా అయ్యి ఉండాలి ఓకే 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 సార్ జనరల్ గా మనకి ఎన్ని అనేక కండరాలు ఉపయోగించడం వల్ల మా వాటికి ఈ స్థితి రాదు అంటే కొంత నష్టం మామూలుగా వయసు పెరుగుతున్న కొద్దీ మొట్టమొదటి చెప్పినట్లుగా 30 తర్వాత తగ్గుదల కనిపించినా దాన్ని నిరోధించడానికి వ్యాయామం బెస్ట్ మెడిసిన్ సర్ సార్కోపెనియా కోసం ఎలాంటి సప్లిమెంట్లీస్ తీసుకోవాలి సర్ ప్రోటీన్స్ ఎక్కువన్న డైట్ తీసుకోవాలి మా ఆ మాంసకృతులు ఎక్కువన్న డైట్ తీసుకోవాలి తర్వాత ఏంటంటే విటమిన్ B12 అవి ఉండే డైట్ ఎక్కువ తీసుకోవాలి సార్ ఎందుకంటే వయసు రీచా జీర్ణశక్తి తగ్గుతుందని చెప్పుకున్నాం కదా అంచేత B12 వంటి విటమిన్స్ ఇవి మనం ఆహారంలో తీసుకుంటున్నా ఒక్కొక్కసారి శరీరం అసిమిలేట్ చేసుకోలేకపోతుంది అంచేత బయట నుంచి అందించవలసి ఉంటుంది అది ఎంత అందించాలి ఎలా అందించాలి అనేది వైద్యుల సలహా మేరకు చేయవలసి ఉంటుంది సో మరి గుడ్లు ఇలాంటివి కూడా తీసుకోవచ్చు తీసుకోవచ్చు తన అరుగుదలను బట్టి వైద్యుల సలహాను బట్టి తర్వాత వ్యాయామం కూడా అనుభవజ్ఞులైన ఫిజియోథెరపిస్టు ఫిజికల్ థెరపిస్ట్ అంటాం తర్వాత ఏంటంటే యోగా నేర్చుకో యోగాతో చేసుకోవాలంటే యోగా మాస్టర్స్ని అనుభవం శిక్షణ పొందిన వ్యక్తుల దగ్గర శిక్షణ తీసుకుని నీ యొక్క అలవాట్లు నీ శరీర పరిస్థితిని బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే నీ వ్యాయామ ప్రక్రియని ఓ ప్రోగ్రామ్ కింద తయారు చేసి చేయిస్తారు సార్ మరి మాంసాహారి తినే వాళ్ళు లైక్ గుడ్లు ఇలాంటి సాధారణంగా ఎక్కువగా కూడా ఏంటంటే వాళ్ళు చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ప్రోటీన్ డైట్ అది బయట నుంచి కూడా చేసుకోవాల్సి ఉంటుంది మా టాబ్లెట్స్ రూపంలో అది వైద్యుల సలహా మేరకు B12 కానీ తర్వాత అలాగే ఎండ తగలకపోవటం వలన ఇటీవల కాలంలో ఏంటంటే ఎండ ఎక్కువ ఇంట్లో కూడా ఎండ రావట్లేదు అపార్ట్మెంట్లన్నీ పక్కపక్కన ఉండటం వలన అంచేత విటమిన్ డి లోపం కూడా ఎక్కువ మందిలో కనిపిస్తుంది అటువంటి వాళ్ళలో ఎందుకంటే ఎముకల శక్తి కూడా తగ్గుతుంది D3 కూడా సప్లిమెంట్ చేయవలసి ఉంటుంది సార్ సార్కోపెనియాకి బెస్ట్ విటమిన్స్ ఏంటి సార్ B12 D3 ఎముకలకి అలాగే కాల్షియం వీటి వల్ల ఏంటంటే శరీర కండరాలు శరీరంలోని ఎముకలుకి మంచి ఆరోగ్యం ఉంటుంది సార్ మరి ఇది సార్కోపెనియా ప్రతి ఒక్కరికి వస్తుందా సార్ ప్రతి ఒక్కరికి 30 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి వ్యాయామం కనుక చేయకపోతే వాడికి వాడు చేసే శారీరక వ్యాయామాన్ని బట్టి కొంచెం ప్రొలాంగ్ అవుతుంది కానీ అసలు లేకపోతే తొందరగా వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ టైం చూసారు కదండి ఈరోజు సార్కోపెనియా లైక్ డిసీజ్ ఏంటా అనేది వాటి గురించి మొత్తం వివరాలు అనేది మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం